నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు వెంచురా సక్సీడర్ డైరెక్టర్ చారి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి హోమ్ లోన్ని ఎలా త్వరగా క్లియర్ చేయాలి అనే టాపిక్ గురించి వారితో మాట్లాడి సో వారి మాటల్లో అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చారి గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఎస్, అయితే ప్రీవియస్గా మనం చేసిన వీడియోస్లో చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఓకే హోమ్ లోన్ని త్వరగా ఎలా క్లియర్ చేయాలి, ఓకే క్లియర్ చేసిన తర్వాత ఆ వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ఈ క్వశ్చన్ చాలా మంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఓకే, సో దీని గురించి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. హోమ్ లోన్ 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ని తొందరగా క్లియర్ చేసేస్తున్నారు. సో వాట్ డేటా ఇస్ సేయింగ్ ఇస్ తొందరగా ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత బెటర్ అని 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ని వాళ్ళు పెట్టుకున్న 10 ఇయర్ కంటే ముందే క్లియర్ చేస్తున్నారు. ఒకరు 5 ఇయర్స్లో, ఒకరు 10 ఇయర్స్లో, ఒకరు 15 ఇయర్స్లో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ హోమ్ లోన్ క్లియర్ చేసే ఈ ట్రాప్లో వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు. సో హోమ్ లోన్ని క్లియర్ చేయడంలో తప్పు లేదు, అంటే మీ సైకలాజికల్ బర్డెన్, అంటే వాళ్ళు అన్సర్టనిటీ ఉంటుంది, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే హోమ్ లోన్ కట్టడం ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి మైండ్ సెట్ ఉండి 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ క్లియర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కొంచెం రిలాక్స్డ్ అయిపోవాలి, తగ్గించుకొని. ఎగ్జాక్ట్లీ. సో క్లియర్ చేయడంలో తప్పు లేదు, కానీ అది క్లియర్ చేసే దాంట్లో ఆ క్లియర్ చేసే మెథడ్ కరెక్ట్ ఉండాలి. ఓకే, సో దాని గురించి మనము అంటే మనం చేసే మిస్టేక్స్ని బెనిఫిట్స్గా ఎలా టర్న్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక 35 ఇయర్స్ ఏజ్ పర్సన్ ఉన్నాడు, ఒక 20 ఇయర్స్ హోమ్ లోన్ తీసుకున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 లాక్స్ హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకోండి. ఓకే, సో ఈ 40 లాక్స్కి 20 ఇయర్ 10 ఇయర్కి మంత్లీ ఈఎంఐ అయిన హోమ్ లోన్ కట్టాల్సిన ఈఎంఐ ఎంత వస్తుంది అంటే 32,224 రూపీస్ వస్తుంది పర్ మంత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 7.5% అనుకుంటే కనుక, ఓకే ఇంతకుముందు 9 ఉండే, ఆ తర్వాత 8.5, ఇప్పుడు 7.5, ఆన్ అండ్ యావరేజ్గా 7.5 తీసుకుంటే 32,224 పర్ మంత్ వస్తుంది. ఓకే, సో 32,224 ఇంటూ 12 మంత్స్ ఇంటూ 20 ఇయర్స్ అంటే 240 మంత్స్ మనం పే చేస్తే ఓవరాల్గా మనము 77,33,694 రూపీస్ పే చేస్తున్నాం. ఓకే, అంటే నేను తీసుకుంది హోమ్ లోన్ 40 లాక్స్, నేను 77 లాక్స్ నియర్లీ డబుల్ పే చేస్తున్నాను. సో నేను ఇంత హోమ్ లోన్కి నేను ఎందుకు పే చేయాలి, నేను 20 ఇయర్స్ వరకు నేను హోమ్ లోన్ ఎందుకు కట్టాలి, సో నేను తొందరగా వీలైనంత తొందరగా కట్టేస్తానని చెప్పేసి వాళ్ళు ఏంటంటే నాకు బోనస్ ఇన్కమ్ వచ్చింది, నేను నా హోమ్ లోన్ క్లియర్ చేసేస్తాను, నాకు ఏదైనా చిట్స్ అమౌంట్ వచ్చింది, నేను తీసి హోమ్ లోన్ క్లియర్ చేస్తాను, లేదంటే నాకు ఇన్ని రోజులు సేవింగ్స్ బ్యాంక్లో అమౌంట్ అక్యుములేట్ చేసుకున్నాను, అది తీసి హోమ్ లోన్ క్లియర్ చేస్తాను, అంటే హోమ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు వేరే గోల్స్ ఏమీ కనిపించట్లేదు. ఓకే, హోమ్ లోన్ క్లియర్ చేయండి తప్పులేదు, కానీ ఆ క్లియర్ చేసే ట్రాప్లో పడి మ్యాండేటరీ గోల్స్, అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్స్, మన రిటైర్మెంట్ ప్లాను, ఇలాంటి మ్యాండేటరీ గోల్స్ని మనం డిలే చేసేస్తున్నాం ఈ గోల్ వల్ల. ఓకే, అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇది తొందరగా క్లియర్ అయిపోయింది అనుకోండి, నేను ఆ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ ఇది క్లియర్ అయ్యేసరికి ఆ గోల్స్కి టైం ఉండదు అప్పటికి. ఓకే, సో ఇది క్లియర్ చేస్తూ ఆ గోల్స్ని కూడా మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక ప్లాన్, ఒక గోల్ సెట్ చేసుకోవాలి. హోమ్ లోన్ క్లియర్ చేయడానికి కూడా ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 ఇయర్ హోమ్ లోన్కి సపోజ్ కొంతమంది 5 ఇయర్స్లో, కొంతమంది 10 ఇయర్స్లో, కొంతమంది 15 ఇయర్స్లో క్లియర్ చేస్తున్నారు. 10th ఇయర్ అనుకుందాం, టార్గెట్ ఇయర్ 10th ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే 10th ఇయర్లో అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చూడాలి. 40 లాక్ లోన్, 240 మంత్స్ 10 ఇయర్కి, 10th ఇయర్లో అవుట్ స్టాండింగ్ వచ్చేసి 27,29,842 రూపీస్ అవుతుంది. ఓకే, ఈ 10 ఇయర్స్లో ఈ 27,29,000 కనుక మనం అక్యుములేట్ చేయగలిగితే మన హోమ్ లోన్ కంప్లీట్గా 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 27,29,842 అక్యుములేట్ చేయడానికి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, 10 ఇయర్స్లో ఈ 27,29,000 అక్యుములేట్ అవ్వడానికి పర్ మంత్ 11,737 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి.
అంటే ఆల్రెడీ 32,000 అంత కడుతున్నాం కదా, అదే కష్టమైనప్పుడు మళ్ళీ ఈ 11,000 అనేది మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కరెక్ట్ చెప్తాను. సో ఈ ఆల్రెడీ 32,000 నేను పే చేస్తున్నాను, నేను అందులో 35% మీరు కడుతున్న ఈఎంఐలో 35% నేను ఎక్స్ట్రా కట్టమంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, డేటా ఏం చెప్తుంది, 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ క్లియర్ చేస్తున్నారని చెప్తుంది. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ క్లియర్ చేయాలి అంటే, 10 ఇయర్స్లో క్లియర్ చేయాలి అంటే, వాళ్ళు బ్యాంక్ ఎంత పే చేస్తున్నారు, లోన్ క్లియర్ చేయడానికి ఎంత పే చేస్తున్నారు, 27,29,842 వాళ్ళు క్లియర్ చేయాలి పాకెట్ లోంచి. కొంతమంది 100,000 రూపాయలు, 200,000, 300,000, 400,000 వాళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా అమౌంట్ పే చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పాకెట్ లోంచి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, 27 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ నేను చెప్పిన మెథడ్లో, 11,000 పర్ మంత్ మెథడ్లో, 10 ఇయర్స్లో వాళ్ళు ఎంత కడుతున్నారంటే 14 లాక్స్ మాత్రమే కడుతున్నారు. ఓకే, ఎందుకు ఇంత తక్కువ కడుతున్నారంటే, డైరెక్ట్ గా హోమ్ లోన్ కి పే చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఏమీ రావట్లేదు. ఓకే, టెన్యూర్ తగ్గిస్తాడు. ఎలాగో మనం 10 ఇయర్స్లో క్లియర్ చేయాలనుకున్నప్పుడు టెన్యూర్ తగ్గించడంలో దెర్ ఇస్ నో పాయింట్. ఓకే, ఈ ఓవరాల్ గా 27 లాక్స్ పే చేసే బదులు ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మనం కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ 32,224 ఈఎంఐతో పాటు ఈ 11,000 ఎస్ఐపి కట్టుకుంటూ వెళ్తే మంత్లీ 43,961 కడుతున్నాము. ఓవరాల్గా 10 ఇయర్స్లో నేను హోమ్ లోన్కి కట్టింది ఎంత అంటే 52 లాక్స్. సో 77 లాక్స్ ప్లేస్లో నేను 52 లాక్స్తో కంప్లీట్గా హోమ్ లోన్ ఫినిష్ చేస్తున్నాను. అంటే హోమ్ లోన్ నేను క్లియర్ చేయను అన్న వాళ్ళకి పర్వాలేదండి, కానీ హోమ్ లోన్ నేను క్లియర్ చేస్తాను అన్న వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా లోన్కి కట్టడం కంటే ఒక ఒక టార్గెట్ పెట్టుకొని రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మనం తక్కువ కడతాము, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఏమన్నారంటే 11,000 రూపీస్ మళ్ళీ అంటే 32,000 కట్టడంతో పాటు 11,000 రూపీస్ ఇంకా పాకెట్ లోంచి ఎవ్రీ మంత్ పే చేయడం కష్టమవుతుంది. రైట్, ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్తాను. హోమ్ లోన్ తీసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, 2 లక్షలు మనము ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది ఇంట్రెస్ట్ పార్ట్కి. దాంట్లో మిగులుతున్న 5,000 రూపీస్, ఓకే, ఎవ్రీ మంత్ మనకి 5,000 రూపీస్ ట్యాక్స్లో సేవ్ అవుతుంది. ఈ హోమ్ లోన్ లేదనుకోండి, అసలు ఆ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ట్యాక్స్ బెనిఫిట్ రాదు. ఓకే, ఆ 5,000 రూపీస్ పర్ మంత్ అదొకటి మిగులుతుంది. ఇంకొకటి, మనము ఓన్ హౌస్కి షిఫ్ట్ అవ్వగానే రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ రెంట్, ఆ రెగ్యులర్గా కట్టే రెంట్ స్టాప్ అవుతుంది కదా, అది స్టాప్ అవుతుంది, మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సపరేట్గా మీ పాకెట్లోంచి ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు నేను. మీకు మిగులుతున్న అమౌంట్ నుంచి ఇంకొక 11,000 మనం పెట్టుకుంటూ వస్తే 10 ఇయర్స్లో మీరు 77 లాక్స్, 20 ఇయర్స్లో అయితే 77 లాక్స్ కడుతున్నారు, కానీ ఇక్కడ 10 ఇయర్స్లో 52 లాక్స్ లోన్ క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు మనకి అంటే తక్కువ కడుతున్నాం ఒకటి, మనకి ఇంకోటి ఏంటంటే 10th ఇయర్ తర్వాత ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉండదు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండవు. ఓకే, సో 10th ఇయర్ వరకు కంప్లీట్గా హోమ్ లోన్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ 50% ఆఫ్ ది జాబ్. ఓకే, హోమ్ లోన్ తీసుకున్న రోజు 32,000 రూపీస్ పర్ మంత్ నేను 20 ఇయర్స్ కట్టడానికి రెడీ అయ్యాను. ఓకే, సో ఈ 20 ఇయర్స్లో నేను 10th ఇయర్లోనే క్లియర్ చేసేసాను, ఎందుకంటే ఆ 11,000 పర్ మంత్ స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఈ 32,000 పర్ మంత్ నేను ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వస్తున్న 32,000 పర్ మంత్ని 10 ఇయర్స్ తర్వాత కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తే సేమ్ మ్యూచువల్ ఫండ్, సేమ్ ఎస్ఐపిలో, సేమ్ రిటర్న్తో మనకి ఈ 32,000 పర్ మంత్ ఏదైతే ఉంటుందో దానివల్ల 74,12,000 అక్యుములేట్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ 10 ఇయర్స్లో మీరు తీసుకున్న ఆ 11,000 పర్ మంత్ ఆ పేమెంట్ వల్ల, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల 10th ఇయర్లో మీ హోమ్ లోన్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. అండ్ మీరు 77 లాక్స్ కట్టాల్సిన ప్లేస్లో 52 లాక్స్ మాత్రమే కడుతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ 10 ఇయర్లో మీరు 74 లాక్ అక్యుములేట్ చేసుకుంటున్నారు. దట్ అమౌంట్ యూ కెన్ యూజ్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ఆప్షన్. ఓకే, హోమ్ లోన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, రెగ్యులర్గా నేను లాంగ్ టర్మ్ కట్టాలి అనే బర్డన్. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోమ్ లోన్ స్టార్ట్ అయిన రోజు నుండే మీరు ఎస్ఐపిలో కూడా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఏదైనా అన్సర్టెనిటీ వచ్చింది, కోవిడ్ అనుకోండి, ఇంకేదైనా అన్సర్టెనిటీ వచ్చింది,
ఆ టైంలో సడన్ గా మనకి కట్టడానికి పాకెట్ లో మనీ ఉండదు. సో అప్పుడు కూడా మనం ఆ మ్యూచువల్ ఫండ్ లోంచి మనం తీసి కట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హోమ్ లోన్ కి డైరెక్ట్ గా పాకెట్ లోంచి పే చేయడం కంటే ఒక గోల్డ్ టార్గెట్ పెట్టుకొని ప్యారలల్ గా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకుంటూ వస్తే 10th ఇయర్కి వచ్చేసరికి మనకి హోమ్ లోన్ తీరవడంతో పాటు ఈ 10 ఇయర్స్ లో ఇది మనకి ఎస్ఐపి ఏదైతే ఉంటుందో అన్ఫార్చునేట్ గా అన్సర్టనిటీ ఏదైనా ఉంటే అప్పుడు ఇది కూడా పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. హోమ్ లోన్ క్లియర్ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని రైట్ డైరెక్షన్ లో రైట్ టార్గెట్ పెట్టుకొని రైట్ టైంలో క్లియర్ చేయడము బెనిఫిట్ అన్నమాట. సో హోమ్ లోన్ క్లియర్ చేసే ట్రాప్ లో పడి ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాం మనం. సో ఇది కరెక్ట్ గా ఆలోచించి ఇలా చేసుకోవడం బెటర్ అండి. సో రైట్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బందుల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఎస్.